రీసెంట్ గా వచ్చిన బేబీ సినిమా ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసు అచ్చం అలాంటి ఘటనే వైజాగ్ లో నిజంగా జరిగింది బేబీ సినిమాలో ఎవరు చనిపోరు కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు చనిపోతారు ఎందుకి వైజాగ్ బేబీ స్టోరీలో ఆనంద్ ఎవరు విరాజ్ ఎవరు వైష్ణవి ఎవరు ఇప్పుడు చూద్దాం విశాఖకు చెందిన ఓ మైనర్ అమ్మాయి ఇంటర్ చదువుతోంది ఆమెకు 17 సంవత్సరాలు ఈ అమ్మాయి ఒకరికి తెలియకుండా మరొకరితో ఒకేసారి ప్రేమాయణం నడిపింది ఇందులో దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటంటే ఓ అబ్బాయిని పెళ్లి కూడా చేసుకుంది ట్రయాంగిల్ లవ్ స్టోరీ విషయం ఇద్దరి బాయ్ ఫ్రెండ్స్ కు తెలిసిపోయింది ఇంకేముంది అమ్మాయి ఇంటికి వచ్చి నిలదీశారు వాడితో ఉంటావా నాతో ఉంటావా తేల్చుకోమన్నారు అచ్చం బేబీ సినిమాలో లాగే ఇద్దరు లవర్స్ నిలదీస్తున్నారు ఎవర్ని పెళ్లి చేసుకుంటావో డిసైడ్ చేసుకోమంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు దీంతో మనస్తాపానికి గురైన ఆ అమ్మాయి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది ఆమె చనిపోయిన 2 రోజులకే ఓ లవర్ కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు మరో లవర్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు వైజాగ్ బేబీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి డీటెయిల్డ్ గా చూద్దాం సాయి సూర్యప్రకాష్ అనే యువకులతో ఒకరికి తెలియకుండా మరొకరితో మైనర్ అమ్మాయి లవ్ ట్రాక్ నడిపింది ఇందులో సాయి అనే అబ్బాయిని సీక్రెట్ గా ఓ రూమ్ లో పెళ్లి కూడా చేసుకుంది ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది పెళ్లి చేసుకుంటున్న టైంలో నేనంటే ఇష్టమేనని ఆ మైనర్ అమ్మాయిని సాయి అడుగుతాడు జీవితాంతం నాతో ఉంటావా నన్ను వదిలి వెళ్ళను అని ఈ తాళిబొట్టు మీద ప్రమాణం చెయ్యి అంటాడు ఆ అమ్మాయి కూడా ప్రామిస్ ఎంత కష్టం వచ్చినా నిన్ను వదిలి వెళ్ళను అంటుంది సాయి బేబీల ఎపిసోడ్ కట్ చేస్తే బేబీ సూర్యప్రకాష్ల లవ్ ట్రాక్ లోకి వద్దాం సూర్యప్రకాష్ను కూడా ఈ అమ్మాయి పీకల్లోతు ప్రేమలో ముంచేసింది ఓ వైపు సాయిని పెళ్లి చేసుకుని సూర్యతో సీక్రెట్ గా లవ్ ట్రాక్ నడిపిస్తూ వచ్చింది నిజం నిప్పు లాంటిది విషయం బయటపడింది లవర్ మోసం తెలిసిందని లవర్ మోసం చేసిందని తెలిసి ఆగ్రహంతో ఊగిపోయిన బాయ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని నిలదీశారు నాతో ఉండాలంటే నాతో ఉండాలని ఒత్తిడి తీసుకొచ్చారు సూర్యప్రకాష్ సాయిల ఒత్తిడి తట్టుకోలేక మైనర్ అమ్మాయి ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది విచారణ మొదలుపెట్టిన పోలీసులకు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మొత్తం తెలిసింది మైనర్ అమ్మాయి తల్లిదండ్రులు సూర్యప్రకాష్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశారు దీంతో ఆ అబ్బాయి భయపడ్డాడు అమ్మాయి చనిపోయిన 2 రోజులకే రైలు కింద పడి తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు మరో బాయ్ ఫ్రెండ్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇలా వైజాగ్ బేబీ కథ విషాదాంతమైంది कंटिचे का जितने